జగన్ లూటీ దోపిడీ వల్లనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో వర్గపోరును జగన్ పెంచి పోషిస్తున్నారని, వైశ్యులు లేని మంత్రివర్గం ఏపీ చరిత్రలోనే లేదన్నారు. టీడీపీపై కోపంతో ఓ సామాజిక వర్గంపై జగన్ కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని మార్చుతామని, 11 మందిని కొనసాగించడం జగన్ ఒత్తిళ్లకు గురయ్యారని స్పష్టమవుతోందన్న చంద్రబాబు, తనపై దాడి చేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, లోకేష్ ను దూషించిన వారిని ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు. మంత్రివర్గంలో చోటుకు ఇవే అర్హతలా అని ప్రశ్నించారు. అటు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్న చంద్రబాబు, బాదుడే బాదుడు పేరుతో టీడీపీ చేస్తున్న పోరాటంలో పాల్గొంటాడన్నారు. మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మే మొదటి వారం నుంచి తన పర్యటనలు ఉంటాయన్న చంద్రబాబు, మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తామన్నారు. నెలకు 2 జిల్లాల చొప్పున ఏడాదిలో పర్యటన పూర్తవుతుందని తెలిపారు.